సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా గ్రామాలలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్గా జటావతి మమత రఘునాయక్తో పాటు పాలకవర్గ సభ్యులు ఏపీఎం శివలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఆశాలత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సర్పంచ్ మమత మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగిస్తానని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా చిన్మాపూర్ సర్పంచ్గా రుద్రారం ప్రమీల, కందీ సర్పంచ్గా విమలా వీరేశం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్దే తమ ధ్యేయమని వారు తెలిపారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామన్నారు. తాండకు అన్ని విధాలుగా పనిచేస్తామని మేము హనిస్తాము. సర్పంచ్గా ఎన్నుకున్న రుద్రారం ప్రమీల ప్రకాష్ గారికి మా గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ కృషితోనే, జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే గారి కృషితోనే ప్రతి ఒక్క సమస్యల మీద దగ్గరుండి ఒకరిని పరిశీలించి దగ్గరుండి గ్రామ పంచాయతీ గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రమాణ స్వీకారం బుగ్గన్న గారి విమలా వీరేశమను నేను ప్రమాణ స్వీకారం చేయి గ్రామం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం బుగ్గన్న గారి విమలా వీరేశమను నేను ప్రమాణ స్వీకారం చేయి గ్రామం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.